हाय फ्रेंड्स वेलकम टू द चैनल इवेड़ मन चूडबोना जियो सिनेमास इश्क हे नादन मूवी रिव्यू अने मूवी चीन तरह ना ओपीनियन चेप्पालंटे मूवी अयिते पर्वाले वन टाइम वाचबल ट्राई चेस्ता अंटे ट्राई चेयोच्चु अने मूवी ने मीरु चूडाली अनुकुंटे जियो सिनेमा ऐप लो हिंदी आडियो वित् इंग्लिश सब टाइटिल्स अयिते उन्नायि बट तेलुगु तमिल कन्नड आडियोस अयिते इंका लेवु मे बी नेक्स्ट वीक अयिते ऐड चेयोच्चु ఎవరైతే హిందీ వచ్చో వాళ్ళతో ఒకసారి చూడవచ్చు అండ్ తెలుగులో చూడాలి అనుకుంటే మేబీ వన్ ఆర్ టూ వీక్స్ అయితే వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో త్రీ లవ్ స్టోరీస్ ఉంటాయి, లైక్ మోహిత్ రైనా అండ్ లారా దుత్తా అండ్ ఆ తర్వాత నీనా గుప్తా తర్వాత శ్రేయా అని చెప్పి ఒక బాలీవుడ్ యాక్టర్స్. ఇలా వాళ్ళకి మూడు స్టోరీస్ ఉంటాయి. లైక్ మోహిత్ రైనా ఒక హోటల్లో పనిచేస్తాడు అండ్ అతను లారా దత్తాని కలుసుకుంటాడు అండ్ తర్వాత తన లైఫ్ అనేది ఒక పెద్ద చేంజ్ అవుతుంది. అండ్ నీనా గుప్తా విషయానికి వస్తే వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు, సో తను వాళ్ళ పిల్లల దగ్గర ఉండడానికి తను ముంబైకి వస్తుంది. అండ్ శ్రేయా అని చెప్పి ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ తను ఏంటంటే తను యుఎస్లో ఉంటుంది, సో తను ముంబైకి వస్తుంది. ఇలా త్రీ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అండ్ ఆ త్రీ డిఫరెంట్ స్టోరీస్ క్లైమాక్స్లోనే కలుస్తాయి అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఒక టూ అవర్స్ ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్, లైక్ మోహిత్ రైనా కానీ లారా దత్తా కానీ నీనా గుప్తా కానీ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు లారా దత్తా, చాలా ఇయర్స్ తర్వాత తనని మనము స్క్రీన్ మీద చూస్తున్నారు, తనకి ఒక లెవెల్ వరకు ఈ మూవీ అయితే కమ్బ్యాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ త్రీ లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, అందులో నీనా గుప్తా లవ్ స్టోరీ అయితే బాగుంది. లైక్ తన యాక్టింగ్ కానీ తన లవ్ స్టోరీని సెటప్ చేసిన విధానం కానీ అండ్ నీనా గుప్తాకి ఒక ఎక్స్ డైరెక్టర్కి ఒక లవ్ స్టోరీ అనేది బిల్డప్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డైలాగ్స్ కానీ లైక్ ఆ లవ్ స్టోరీని ఎండ్ చేసిన విధానం కానీ బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అని ఆయన ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకు అంటే ఈ మూవీ యొక్క రన్ టైం, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ రన్ టైం జస్ట్ ఒక లెస్ దెన్ టూ అవర్స్ ఉంటుంది. దాంతో మనం ఎక్కడ బోర్ కానీ ల్యాక్ కానీ ఫీల్ అవ్వం. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీకు కనుక లవ్ స్టోరీ సిస్టమ్, ఒక ఫీల్ గుడ్ మూవీ సిస్టమ్ అంటే ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయవచ్చు. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అని ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే జియో సినిమా యాప్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.